దయచేసి అందరూ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా అంత ఆరోగ్యకరమైనవి నేను చూపిస్తూ ఉంటాను. ఇంకా ఇంకా కొన్ని చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా కానీ ఎక్కువ ఆరోగ్యంగా ఉండేవి చూపిస్తాను. ఇంకా ఇవే కాకుండా ఇంకా కొన్ని కొన్ని టెక్నికల్గా భక్తి సమాచారాన్ని కూడా మీకు చెప్తూ ఉంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి మా ఛానల్ని. ఉంటానండి, నమస్కారం అండి. ఈరోజు మీకు కమ్మటి కొబ్బరి పచ్చడి చేసి చూపిస్తాను. ఎంతో 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 రుచిగా ఉంటుంది, ఎంతో 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 ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇది మరి చూసేయండి ఎంత బాగుందో, చూడండి. చూడడానికి కూడా చేసుకొని ఇంట్లో ఏ కూరగాయ లేకపోయినా ఏం లేకపోయినా టక్కున ఇది చేసుకోవచ్చు. పండగలప్పుడు కొబ్బరి చిప్పలు వేస్ట్ కాకుండా ఇలా వాడుతూ ఉంటే ఆరోగ్యం అండి. వెనకటి కాలంలో ఎక్కువ కొబ్బరిని రకరకాలుగా యూజ్ చేసేవాళ్ళు, చాలా చాలా ఆరోగ్యము. ఈ కెమికల్స్ కూరగాయల్లో కెమికల్స్ అవన్నీ ఉంటాయి అనుకుంటే ఇది కూడా కూరగాయ లిస్ట్లో చేర్చుకొని ఇది కూడా తింటూ ఉంటే కొంతలో కొంత ఇందులో ఏ కెమికల్ ఉండదు కదా, బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపిస్తాను. నీహారికాస్ వరల్డ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను కమ్మటి రుచికరమైన కొబ్బరి పచ్చడి చేసి చూపిస్తాను. దీన్ని ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. ఫస్ట్ అంటే మొదట నేను ఇవి మిరపకాయలు, ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు, రకరకాలుగా చేయొచ్చు. ఇప్పుడు ఎండుమిరపకాయలతో చేస్తా. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా మిరపకాయలు వేసుకొని చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని సన్నగా పెట్టుకోవచ్చు, మీడియంలో పెట్టుకోవచ్చు. చూడండి 1 నిమిషాల్లో 1 నిమిషాల్లోనే వేగుతాయి. వేయించుకొని తర్వాత కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకోవాలి. చూపిస్తాను, చూడండి వేగుతున్నాయి. నేను మీడియంలో పెట్టుకున్నాను ఫ్లేమ్. కొద్దిగా వేగినవి అనగా కొద్దిగా మినప్పప్పు, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ముందరే ఇలా వేసుకొని వేయించుకుంటే ఇంకొద్దిగా అయినా వేసుకోవచ్చు. బలం కూడా పొట్టుపప్పు అలా వేసుకుంటే కొద్దిగా సన్నగా పెట్టుకొని అడుగువి వేగుతూ ఉంటాయి. ఆ మినప్పప్పు వేగుతూ ఉంటే కమ్మటి వాసన వస్తుంటుంది, అప్పుడే తినాలనిపిస్తుంది. అది మీడియంలో పెట్టుకోవచ్చు మంట, ఇలా కలబెడుతూ ఉంటే. ఇంకా మిరపకాయలు అయితే వేగినాయి. ఇలా పైన ఇలా ఇలా ఉంటుంటే అడుగుది కూడా మినప్పప్పు కూడా వేగినాయి చక్క ద్వారాగా. సరే స్టవ్ కట్టేసి ఇప్పుడు కొబ్బరి ముక్కలు సన్నగా తరుక్కొని పెట్టుకొని చూపిస్తాను. కొబ్బరి ముక్కలు సన్నటి ముక్కలు చేసుకున్నా. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా బెల్లము, చింతపండు, కరివేపాకు వేసుకుంటున్నా. ఇందులో వేసుకోవచ్చు. ఈ కరివేపాకును వేయించకపోయినా పర్వాలేదు, వేయించినా కూడా పర్వాలేదు, కమ్మటి రుచే వస్తుంది. పైగా కరివేపాకు తెలుసు కదా ఆరోగ్యం, వీటి ఆరోగ్యం ఏ విటమిన్ ఉంటుంది, జుట్టుకు మంచిది, నల్లగా చాలా వరకు నల్లగా ఉంటుంది కొన్ని ఏళ్ళ వరకు. మొహల్లో ముడతలు ఏమున్నా కూడా పోనివ్వదు, ముడతలు పోతాయి, ముడతలు ఏమో ఇవ్వనాన్ని
విచ్ఛేవనంగా ఉండేటట్టు చేస్తుంది, ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తుంది. ఇది కరివేపాకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ఉపయోగాలు చాలా 100% ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా కొబ్బరి, వెనకటి రోజుల్లో కొబ్బరి బెల్లం ఇదే వాళ్ళ స్నాక్, సాయంత్రం పొడి తినాలండి. అందుకే ఆ రోజుల్లో దృఢంగా బాహుబలిలాగా ఉండేవాళ్ళు. కాబట్టి ఇది మనం అందులో అన్నీ ఉపయోగకరమైనవే వేసాం, ఆరోగ్యకరమైనవే వేసాం. ఇందులో ఏది అనారోగ్యంగా ఉండేవి లేవు. మినప్పప్పు తెలుసు కదా ఎంత బలం. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ వేసుకొని చూపిస్తాం. మిక్సీ వేసుకున్నానండి, చూడండి ఎలా కలర్ఫుల్గా ఉందో ఇదే చూడటానికి. చాలా ఆరోగ్యమైన పచ్చివాసన ఏం రాదు. పచ్చివాసన వస్తుంది అనుకుంటే కరివేపాకుని మిరపకాయలతో పాటు వేయించుకోండి. మేమైతే ఇలానే తింటాము. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా నేనైతే ఇక్కడ రాక్ సాల్ట్ వేసుకుంటున్నా. ఎప్పుడు సైంధవ లవణం వాడతా, ఒక్కసారి ఇది వాడాలనిపిస్తుంది. ఇది వేసుకుంటున్నా. తర్వాత మిరపకాయలు నేను 2 చిప్పల పైగా ముక్కలు వేసుకున్నా. నాకు తెలిసి 1 చిప్పకి కారం తినని వాళ్ళైతే 5 మిరపకాయలు పడతాయి, 5-6. తినేవాళ్ళైతే కొద్దిగా 7 పడతాయి 1 చిప్ప ముక్కలకి. నేను 2 చిప్పలు పైగానే వేశాను, అందుకనే వేసుకుంటున్నా. ఇది ఇంకా నాకు కందిపచ్చ రెడీ చేసానికి ఒకేసారి వేయించుకున్నా. చూడు ఇవన్నీ వేస్తున్నాను. మినపవి చాలా రుచిగా ఉంటాయి, బాగుంటుంది. మినపవి వేసి మిక్సీ వేసి చూపిస్తా, చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ వేసి చూపిస్తా, చూడండి నలిగింది. ఇలా నలిగితే ఇది ఇలా తింటే రుచిగా ఉంటుంది. ఇంకొద్దిగా మెత్తగా వేసుకునే వాళ్ళు మెత్తగా వేసుకోవచ్చు. మేము ఇలానే తింటుంటాము. ఈ టైంలో కొద్దిగా జీలకర్ర వేసేసి ఇంకొక తిప్పు తిప్పేసి చూపిస్తాను. చూడండి కమ్మటి ఆరోగ్యకరమైన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు అందరూ కూడా ట్రై చేసి అందరూ ఇందులో తిరగమాత వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు, ఎలానే తిన్నా పర్వాలేదు. క్వాంటిటీ అంటే 1 చిప్పకి 5, 6 ఎండుమిరపకాయలు. కారం తినేదాన్ని బట్టి ఇంకా 2 పెంచుకోవచ్చు. కరివేపాకు వేయించుకొని వేసుకోవచ్చు. పచ్చిది ఇందులో పచ్చివాసన అంటూ ఏముండదు, మన ఇష్టం. అది నేనైతే ఆరోగ్యం అని చెప్పేసి నేను పచ్చిగా ఆకే వేస్తాను. చూడండి ఇంకా మెత్తగానే చేసుకోవచ్చు, ఇలా ఉంటే టేస్ట్గా ఉంటుంది. ఇంకా మెత్తగానే చేసుకోవచ్చు. ఎల్లిపాయ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు.